శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి శ్రీశ్రవణం ఛానల్లో భాగవత కథకి తృతీయ స్కందాన్ని నేను మొదలుపెట్టాం దానిలోకి మనం ఈరోజు రెండో కథతోటి అడుగు పెడుతున్నాం అనమాట ఈ రెండో కథ ఏంటి అంటే ఇది ఉద్ధవుడి కథ ఉద్ధవుడు అనే ఆయన ఎవరు ఉద్ధవుడు అంటే శ్రీకృష్ణుడికి పరమ ఆప్త మిత్రుడు అనమాట ఎలాగా ఈ ఉద్ధవుడు కథ మనం తెలుసుకోబోతున్నాం అంటే ఈ విదురుడు ఏం చేశారు నిన్నటి కథలో ఈ తీర్థయాత్రలు అన్నీ చేసుకుంటూ యమునా నదీ తీరానికి చేరుకున్నాడు అని చెప్పుకున్నాం కదా మనం ఈ యమునా నదీ తీరం లోపల మహాభాగవతుడు శ్రీకృష్ణుడికి అత్యంత ప్రియమిత్రుడు ఆయన ఉద్ధవుడు విధివసాన అక్కడ కలుసుకున్నట్ట ప్రేమతోటి అతన్ని గాఢాలింగనం చేసుకున్నాడు మన విదురుడు ద్వారకుల్లోని యాదవ ముఖ్యులందరి గురించిన కుసల ప్రశ్నలు వేసి పేరు పేరున వాళ్ళందరినీ అడిగాట శ్రీకృష్ణ బలరాములు కుటుంబ సభ్యులందరి గురించి అడిగాడు చివరికి లీలామానుష విగ్రహుడైన వాసుదేవుడిని గురించి అడిగేసరికల్లా ఉద్ధవుడు దుఃఖానికి లేకుండా పోయిందట వెక్కి వెక్కి ఏడ్చాట కొంతసేపటికి ఎలాగో అలాగో తేరుకొని ఆయన ఏం చెప్తున్నాడు ఇదుడితోటి ఇది విందాం మనం ఉద్ధవుడు ఒక్కసారిగాను తన బాల్యంలోకి వెళ్ళిపోయాట శ్రీకృష్ణుడి గురించి తలుచుకోగానే ఐదు సంవత్సరాల వయసులో ఉండగా శ్రీకృష్ణుడితోటి ఆడుకునేవాడు శ్రీకృష్ణుడితోటి ఆటపాటలు మునిగి తేలేవాడు అప్పుడు ఉద్ధవుని అమ్మ అన్నం తినడానికి పిలిచినా కూడా వెళ్ళేవాడు కాదట శ్రీకృష్ణుడు రేపల్లరు విడిచి వెళ్ళినా కూడాను ఆయన ఈ ఉద్ధవుడు మాత్రం అక్కడే ఉన్నాడు శ్రీకృష్ణుని తలుచుకుంటూ ఆయన నీళ్ళని గుర్తు చేసుకుంటూ కాలం గడిచే కొద్దీ వృద్ధుడు కూడా అయిపోయాడు అప్పుడు విధుడు వచ్చి శ్రీకృష్ణుడి గురించి అడగగానే ఒక్కసారి తన బాల్యంలోకి శ్రీకృష్ణుడితో గడిపిన రోజులన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఊహల్లో తేలిపోతున్నాడు అనమాట ఈయన శ్రీకృష్ణుడు తలుచుకోగానే ఆయననే శరీరం పులకించిపోయిందట కళ్ళల్లోంచి ఆనందాశ్రువులు అలా వచ్చేస్తున్నాయట శ్రీకృష్ణుని ప్రేమలో మునిగిపోయాడు ఉద్ధవుడు ఉద్ధవుడు ఆ పరమాత్మని భావంలో ఉన్నాడన్న సంగతి కనుక్కున్నాడు విదురుడు అలా కొద్ది క్షణాలు గడిచిపోయాట ఆ తర్వాత కళ్ళు తుడుచుకుంటూ విదురుడు తోటి ఇలా చెప్తున్నాడు ఎవరూ ఉద్ధవుడు విదురా కృష్ణుడు సూర్యుడు వంటివాడయ్యా సూర్యుడు అస్తమిస్తే లోకం అంతా చీకటిమయం అయినట్లు శ్రీకృష్ణుడు అస్తమించగానే మా గృహాల నుండి చీకటి మా గృహం అంతా కూడాను చీకటితో నిండిపోయింది ఈ పరిస్థితుల్లో మిగిలిన బంధువుల విషయం గురించి ఏం చెప్పాలి ఎదుర ఈ మానవ లోకంలో ఇంతటి దురదృష్టమైనది సముద్రంలో నిత్యం ఈదులాడే చేపలకు పాల యొక్క రుచి తెలియనట్టు ప్రతిరోజు తమతో తిరుగుతూ తమ కళ్ల ముందు కనబడ్డ శ్రీకృష్ణుని యొక్క మహత్తును తెలుసుకోలేక యాదవులు నాశనమైపోయారు దురదృష్టవంతులో వారు అంటూ బాపోయాట అందులోనూ మానసిక శాస్త్రవేత్తలు పండితులు ఎల్లప్పుడూ అంటే ఆల్వేస్ శ్రీకృష్ణుడి వెంట ఉండిన యాదవులు కూడా శ్రీకృష్ణుడు కేవలం ఒక యాదవ ప్రముఖుడిగా అంటే ఫేమస్ పర్సనాలిటీ కింద చూశారే తప్పితే ఆయన భగవంతుడు అని గుర్తించలేకపోయారు వాళ్ళంతా కూడాను మనం మొదట చెప్పుకున్నట్టుగా ఈ మాయకు లోబడిపోయారు అనమాట వాళ్ళు పరమాత్మను గుర్తించలేకపోయారు కేవలం బంధువుగా మిత్రుడుగానే అనుకున్నారు శిశుపాలుడు లాంటి వాళ్ళు శ్రీకృష్ణు ఒక శత్రువుగా తలిచారు దుర్భాషలాడారు కానీ ఆ మాటలన్నీ శ్రీకృష్ణునికి భక్తులైన మాలాంటి వారి మనస్సును బుద్ధిని ఏమాత్రం ప్రభావితం చేయలేదు మా దృష్టిలో శ్రీకృష్ణుడు పరమాత్మ అవతారం మనం చెప్పుకున్నాం కదా ఒక యోగి అయిన వాడు మాత్రమే పరమాత్మని ఇహలోకంలో కూడా సందర్శించగలడు అని అలాంటి వాళ్ళు ఉద్ధవుడు కూడా ఒకడనమాట ద్వారకలో ఉన్న యాదవులు ఏ తపస్సు చేయలేదు కానీ వారి ముందు శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ తిరుగుతూ ఉండేవాడు కానీ వారి కళ్ళు ఎప్పుడూ తృప్తి చెందేవి కావు ఎందుకంటే శ్రీకృష్ణుడు చాలా కాలం హస్తినలో ఇతర ప్రదేశాల్లో ఉండిపోయాడు ఇప్పుడు కృష్ణుడు కాలగర్భంలో కలిసిపోయాడు ఈ లోకానికి కళ్ళు పోయినట్టుగా అయిపోయింది అంతేకాదు తన యొక్క యోగమాయ బలంచేత పరమాత్మ అత్యంత సుందరమైన ఆకారంతో శ్రీకృష్ణుడుగా అవతరించాడు ఈ కృష్ణుడి సౌందర్యాన్ని సకల జగత్తు జగత్తుకూడాను సమ్మోహనమైంది విధురా ఒకసారి శ్రీకృష్ణుడు తన సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాట తానే శ్రీకృష్ణుని అందం సౌందర్యం భూషణంగా శోభిల్లింది ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు అగ్రపూజకు కృష్ణుని సింహాసనం మీద కూర్చోపెట్టాడు అప్పుడు ఆయన జగన్మోహన రూపాన్ని చూసిన వారు సృష్టి చేయడంలో బ్రహ్మదేవుని కౌశల్యాన్ని అంతా ఈ శ్రీకృష్ణుడు సృష్టించడానికే వ్యయం చేశాడేమో అని అనిపించేట్టుగా ఉన్నట శ్రీకృష్ణుడు బాల్యంలో గిరివజ్రంలో ఉండగా అక్కడ స్త్రీలు కృష్ణుడిని ప్రేమతో కూడిన చూపులు చూసేవాట ఆయన మాటలకు పొంగిపోయేవాళ్ళ కృష్ణుడు ఎప్పటికీ తమవాడేనని గర్వించేవాళ్ళు కృష్ణుడు ఎప్పుడైతే గిరివజ్రాన్ని వదిలి మధురకు పోతుంటే గిరివజ్రపురంలో ఉన్న ప్రజల చూపులు వారి మనస్సులు కృష్ణుడినే అనుసరించి వారంతా కూడా కృష్ణుడు వైపు చూస్తూ శిలా విగ్రహాల మాదిరిగా ఉండిపోయారు మీదురా ఈ జగత్తులో పుణ్యాత్ములు పాపాత్ములు అందరూ ఆ పరమాత్మ అనుసునుండి వచ్చిన వారే అందర్లోనూ ఆ పరమాత్మ ఉన్నాడు కానీ శాంతంగా ఉండే సత్పురుషులను ఘోరమైన అసురులను బాధించడం చూసి తట్టుకోలేక ఆ రాక్షసులు అంటే అసురులు అంటే రాక్షసులు కదా సంహరించడానికి ఎన్నో అవతారాలు ఎత్తాడు ఈ పరమాత్మ జన్మ అంటే ఏమిటో తెలియని పరమాత్మ వసుదేవుడి ఇంట్లో జన్మించడం కంసుడు మొదలగు దుర్మార్గు వాళ్ళ భయంతో గిరివజ్రంలో నివసించడం తాను మహాపరాక్రమవంతుడైన కాలేయవనునికి భయపడి మధుర నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం మొదలగు లీలలు చూసి మనసుకు బాధ కలుగుతూ ఉంటుందంటే శ్రీకృష్ణుడు ఎంత సింపుల్గా బతికాడో మనం ఆలోచించాలి అన్నీ తెలిసినా కూడాను అన్నిటికీ మామూలు జనం ఎలా ఉంటారో అలా ఉన్నట్టుగా బిహేవ్ చేశాడనమాట శ్రీకృష్ణుడు తల తల్లిదండ్రులైన దేవకీ వసుదేవుల పాదాల మీద పడి నమస్కరించి అమ్మా నేను ఆ కంసునికి భయపడి ఇన్నాళ్లు మీ పాద సేవ చేసుకోలేకపోయాను నా తప్పు క్షమించండి అని వేడుకున్నాడు పరమాత్మ ఒక సామాన్య మానవుళ్లాగా ప్రవర్తించాడు బాధ అనిపించింది విదురా ఇంకా ఆయన విదురుడికి ఇలా చెప్పేసుకుంటున్నాడు ఈ శ్రీకృష్ణుడి యొక్క లీలలు వాటన్నిటి గురించి ఎందుకంటే ఆయన స్నేహితుడు కదా స్నేహితుడి గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడనమాట విధురా శ్రీకృష్ణుడే కాలస్వరూపుడు కేవలం తన క్రీగంటి చూపుతోటి భూభారాన్ని రూపమాపగలడు కృష్ణ భక్తులు ఆయన మహిమను ఎలా మరవగలరయ్యా రాజసూయోయాగ సందర్భంలో తనను దూషించిన శిశుపాలుని తన చక్రాయుధం చేత సంహరించాడు కదా అది అందరూ చూశారు కదా మీరంతా కూడాను ఎంత గొప్ప వ్యక్తితో మీకు తెలుసు కదా అలాగే యుద్ధంలో శత్రు సైనికులు అర్జునుణ్ణి బాణాలకి అవుతూ సారథిగా ఉన్న కృష్ణుడు మొహం చూస్తూ ప్రాణాలు విడిచారు ఆఖరు క్షణంలో తన మొహాన్ని చూస్తూ మరణించిన వారికి ఉత్తమగద్దలు కల్పించాడు ఎంత దయామయుడో చూడు కృష్ణుడు అని చెప్పాట ఇంకా చెప్తున్నాడు విదరా శ్రీకృష్ణుడి కంటే సమానులు కాని కాని ఎవ్వరూ లేరు ఇంద్రుడు లోకపాలకులు కూడా అతన్ని సేవిస్తూ ఉంటారు అటువంటి కృష్ణుడు ఉగ్రసేనుని సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయనకి బృత్యుని వలె వంగి నిలబడ్డం ఉండడం కూడాను ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదా విదురా కృష్ణుడు బాల్యంలో బకాసురుని సోదరి అయిన పూతన అనే రాక్షసుని కృష్ణుని చంపవలననే ఉద్దేశంలో తన స్థనాలని విషం పూసుకుని వచ్చి కృష్ణుడికి స్తన్యం ఇచ్చింది కదా తనను చంపాలనే కోరికతో వచ్చిన పూతన స్తన్యాన్ని తాగి ఆమెను చంపి ఆవిడికి కూడా సద్గతులు ఇచ్చాడు కృష్ణుడు దయకు అందరం ప్రాప్తులమే ఆయనను గుర్తించడమే ఆలస్యం అంటూ చెప్పాడు తర్వాత అసురుల్ని ఎంతో మందిని కృష్ణుడు యుద్ధం చేసి చంపేశాడు వాళ్ళందరికీ కూడాను ఉత్తమ గొద్రేవ ఉంది ఆ పరమాత్మకు అసలు జన్మే లేదు అటువంటిది భూదేవి కోరిక మేరకు కారాగారంలో ఉన్న దేవకి వసుదేవులకు పుత్రుడుగా జన్మించాడు కృష్ణుడిని బుట్టలో పెట్టుకుని యమున దాటి నందుడి ఇంటికి తీసుకువెళ్ళాడు నందుని గోకులంలో కృష్ణుడు పదకొండు సంవత్సరాల పాటు అన్న బలరాముడితో సహా రహస్యంగా జీవించాడు పరమాత్మ స్వరూపుడు కృష్ణుడు తాను అంతటా నిండి ఉన్నప్పటికీ గోపబాలులతోటి గోల్ను మేపుకుంటూ యమునా నదీ తీరంలో ఉన్న ఉద్యానవనంలో తిరిగాడు అంటే అన్నీ తెలుసు తాను ఎవరు ఏంటి అన్నీ తెలిసినాను అతి మామూలుగా సామాన్యంగా అందరితో కలిసిపోయి గోవులను మేపుకుంటూ తిరిగాడు ఎంత గొప్పవాడో చూడయ్యా ఆయన అని అనమాట కృష్ణుడు బాల్యంలో గోకులంలో ఉన్న వారిని ఆకర్షించడానికి ఆయన ఎన్నో రకాల చేష్టలు చేస్తుండేవాడు ఒక్కొక్కప్పుడు నవ్వుతూ మరొకప్పుడు ఏడుస్తూ మరొకప్పుడు అమాయకంగా ఉంటూ ఐదు సంవత్సరాలు రాగానే ఆవుల్ని ఎద్దుల్ని తోలుకుని వెళ్ళిపోయి అడవిలోకి వెళ్ళి కాపులు కాస్తూ వేణుగానంతో అందరినీ సంతోషపెట్టేవాడు కంసుడు పంపిన రాక్షసులందర్నీ కూడాను చాలా అవలీవలగా చంపేశాడు విషసర్పమైన కాలీయుణ్ణి కూడాను చంపి గోకులాన్ని రక్షించాడు గోకులంలో వారంతా ఇంద్ర పూజ చేయాలని సంకల్పిస్తే వారిని వారించి తమకు ఫలాలనిచ్చి గోవర్ధన పర్వతాన్ని పూజించమని కొత్త దారి చూపించాడు ఆయన ఇది చాలా ఆలోచించదగ్గ తగ్గ విషయం దానికి కోపించిన ఇంద్రుడు గోకులం మీద కుంభవృష్టి కురిపిస్తే కృష్ణుడు తన చేత్తోటి గోవర్ధన పర్వతాన్ని ఎత్తి దాని కింద వ్రజ ప్రజలందరికీ కూడాను రక్షణ ఏర్పాటు చేశాడు అంటే ఆయన ఎంత లీలా మహిమ కలవాడో ఆయన గోవర్ధన పర్వతాన్ని ఎత్తినందుకే ఆయనకి గోవింద అన్న నామం కూడాను స్థిరపడిపోయింది అంటే తన ఓన్ స్వశక్తితోటి ఆయన చేసిన ఆ పని కోసంగాను ఆయనకు ఆయన ఇచ్చుకున్న బిరుదు అనమాట అది ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి ఇలా చెప్పుకుంటూ వెళ్ళాడు చెప్పిన తర్వాత శ్రీకృష్ణుడు తన పదకొండవ ఏట మధురకు వచ్చి తన మేనవా ఆయన కంసు చంపేసి తల్లిదండ్రులైన దేవకి వసుదేవల్ని చరసాల నుంచి విడిపించాడు తర్వాత విద్యాభ్యాసానికి సాంది ఇప్పుడు వద్దకు వెళ్ళాడు అంటే అతి మామూలుగా అందరూ చేసినట్టుగానే అన్ని పనులు చేశారు చూడండి ఆయన అక్కడ నాలుగు వేదాలని అభ్యసించాడు ఆ సాందీపుని కుమారుణ్ణి పంజనుడు అనే రాక్షసుడు తింటే వాడి పొట్టని చీల్చి ఆ కుమారుణ్ణి బయటకు తీసుకొచ్చి కూడా చేశాడు రుక్మిణి తన మీద మనసు పడిందని ఆమెకి స్వయంవరం చాటించారని తెలుసుకుని ఎందరో రాజులు ఆమె వివాహం ఆడాలని కుతూహలంగా ఉన్నారని ఏరింగి అంటే తెలుసుకుని తాను కుండిన నగరానికి వెళ్ళి ఆ రాజును ఓడించి రుక్మిణి ద్వారకు తీసుకొచ్చాడు ఈ రకంగా రుక్మిణి దేవిని కూడాను సంతోషపెట్టాడు ఏడు వృషభాలను లొంగదీసుకుని మరొక కన్యను నాగ్నజితిని వివాహమాడాడు తర్వాత సత్యభామ విధేయుడుగా నటించాడు ఆమెకు సంతోషాన్ని చేకూర్చాలని అమరావతికి వెళ్లి పారిజాత పుష్పాన్ని తీసుకొచ్చాడు సత్యభామ ఉద్యానంలో నాటించాడు దాన్ని నరకాసుణ్ణి యుద్ధంలో వధించిన నరకుని తల్లి భూదేవి కోరిక మేరకు నరకుని కుమారుడు భగదత్తుణ్ణి రాజ్యాన్నిచ్చాడు తర్వాత నరకుని అంతఃపురంలో నరకుని చేత బందీలుగా చేయబడ్డ పదహారు వేల మంది రాజకన్యలను విడిపించాడు వారందరూ తమను కాపాడిన కృష్ణుణ్ణి తమ భర్తగా వరించారు వారికి వారి కోరిక మేరకు వారందరికీ తగిన రూపాల్లో కనబడ్డి వాళ్లను వివాహం ఆడాడు తర్వాత వాళ్ళందరికీ పుత్రప్రసాదం చేశాడు ఆ తర్వాత వాళ్ళందరికీ తనతో సమానమైన పది మంది పుత్రులను ప్రసాదించాడు తమ తమ సేనాలతోటి మధుర మీదకి దండ ఎత్తి వచ్చిన జరాసందుడు కాలయవనుడు సాలువుడు మొదలైన రాక్షసులందర్నీ చంపాడు ముచుకుందిని చేత భీముని చేత ఇలాంటి వాళ్ల చేత కొంతమందిని చంపించాడు అలాగే శంభుడు దివిధుడు బాణాసురుడు మురాసురుడు బాల్కలుడు దంతవ్రక్తుడు మొదలైన వారిని తాను స్వయంగా తన కుమారుల చేతను చంపించాడు కురుక్షేత్ర సంగ్రామంలో భూమి నాలుగు చెరుగుల నుండి పద్దెనిమిది అక్షోణీయుల సైన్యం వచ్చిందన్న సంగతి నీకు తెలుసు కృష్ణుడు పాండవుల పక్షం అవలంబించి తాను ఆయుధం పట్టకుండా ఆ పద్దెనిమిది అక్షోణీయుల సైన్యంను భీష్ముడు ద్రోణుడు కర్ణుడు అర్జునుడు మొదలైన వారి చేత కారణభూతులనుగా చేసి వాళ్ళని వారి చేత సంహరింపజేసి భూభారాన్ని తగ్గించాడు కృష్ణుడు అంతటితో ఆగలేదు సాత్కి ప్రజ్యుమ్డు సాంబుడు మొదలగు వారి నాయకత్వంలో అపారమైన యాదవ సేన ఇంకా మిగిలి ఉన్నదని గ్రహించి యాదవులకు మద్యపానం అంటే ఎంతో ఇష్టం ఆ మద్య మత్తులో వారు ఒకరితో ఒకరు కొట్టుకోవడం జరుగుతుంటుంది అలా కొట్టుకోవడమే వారి నాశనానికి కారణమవుతుంది యాదవులు ఒకరితో ఒకరు కొట్టుకుంటూ చావడం తప్ప వారికి అంతమందించడానికి వేరే ఉపాయం కనబడక శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించడానికి ప్రయత్నిస్తూ యాదవులందన్ని కూడాను చనిపోయేలాగా చేశాడు భారత యుద్ధం తర్వాత ధర్మరాజును రాజాభిషిక్తుణ్ణి చేశాడు గర్భంలో ఉన్న పాండవ ను అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మశిరోనామాస్త్రాన్ని వారి నుంచి రక్షించాడు ధర్మరాజు తశ్వమీద యాగాలు చేయించాడు ధర్మరాజు సోదరులతోటి కురు సామ్రాజ్యాన్ని పాలించడాన్ని చూసి ఆనందపడ్డాడు తర్వాత కృష్ణుడు ద్వారకకు వెళ్ళాడు అన్ని భోగాలు అందు విరక్తుడయ్యాడు లౌకికమైన భోగం నందు ధర్మ మార్గంలో ద్వారకలో అనుభవించాడు తన అష్టభార్యలతోటి పదహారు వేల మంది రాజకన్యులతోటి ఒక్కొక్కరుకి వారు తోచిన రూపాలతోటి కనబడుతూ వాళ్ళని ఆదరించాడు ఎలా కొన్ని సంవత్సరాలు గడిచాక శ్రీకృష్ణ పరమాత్మ లౌకిక భోగాల ఎందు విరక్తుడైనట్టుగా కనబడి యోగేశ్వరుడైన పరమాత్మను సేవించే భక్తులకు ఇహలోక భోగాల ఎందు విరక్తు కలుగుతున్నప్పుడు ఇంకా నాకేంటి అన్న భావన తీసుకొచ్చేలాగా అతను చేసి యాదవ వీరుడు బాలులుగా ఉన్నప్పుడు బాల్య చేష్టలతో కొంతమంది మునులకు కోపం తెప్పించారు కదా ఆ కోపంతో ఆ బాలు శపించారు కదా అదే వాళ్ళ పతనానికి దారి తీసే విధంగా చేశాడు ఆ తర్వాత బ్రాహ్మణులందరినీ కూడాను నమస్కరించి ఆశీర్వచనాలు తీసుకున్నాడు ఆ సమయంలో ఆయన ఒక్కడు ఒక చెట్టు కింద కూర్చుని ఉన్నాడు విద్ర ఆ సమయంలో నేను కృష్ణుడు పక్కనే ఉన్నాను యాదవ్ సంహారానికి ముందు ఒకనాడు కృష్ణుడు నన్ను పిలిచి ఉద్ధవా ఇంక నువ్వు బద్రిక ఆశ్రమానికి వెళ్ళిపో అని నాకు చెప్పాడు కానీ నేను ఆయన్ని విడిచి ఉండలేకపోయాను కాబట్టి ఆయన ఆజ్ఞను నేను పాటించలేదు ఆయన వెంటే ఉన్నాను సరస్వతీ నదీ తీరంలో చిన్న రావి చెట్టు మొదట్లో కూర్చుని ఉండగా ఎడమ తొడపై కుడికాలు పెట్టుకుని కూర్చుని ఉన్న శ్రీకృష్ణుని చూశాను కృష్ణుని మొహంలో చిరునవ్వు తొనిగిసలాడుతూ ఉండేది ఇంతలో వ్యాసునికి మిత్రుడైన మైత్రేయ మహర్షి అక్కడికి వచ్చాడు ఆ మైత్రేయుడు ఎదుట కృష్ణుడు నాతో ఇలా అన్నాడు ఉద్ధవా నీ మనసులో మెదులుతున్న భావాలన్నీ నాకు తెలుసు నువ్వు పూర్వజన్మలో వసువు నన్ను పొందడానికి నన్ను ఆరాధించావు అది ఇప్పుడు ఫలించింది నీ జన్మలలో ఇదే నీ చివరి జన్మ అందుకే ఈ జన్మలో నా సాన్నిధ్యం లభించింది నువ్వు ఈ లోకాలని వదిలి వైకుంఠానికి పోవడానికి సిద్ధంగా ఉన్నావు నీ చివరి దశలో నన్ను చూడ్డానికే నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చావు ఈ నిర్జన ప్రదేశంలో నన్ను చూడగలిగావు పూర్వం నేను బ్రహ్మకు పరమైన జ్ఞానాన్ని ఉపదేశించాను అదే భాగవతం అని పలుకుతూ కృష్ణుణ్ణి చూసి నేను బ్రహ్మానంద భరితున్నయ్య చేతులు జోడించి కృష్ణపరమాత్మతోటి ఇలా అన్నాను పరంధామా నేను నీ సదా నీ పాదాలను ఆశ్రయించుకొని ఉన్నాను నీ పాదాలని ఆశ్రయించిన వారికి పురుషార్థాలతో ఏవి లభించదు కానీ నాకు నీ పాదాలయ్యందే భక్తి అనురక్తి అందుకని నాకు ఏ పురుషార్థం అక్కర్లేదు నీ పాదసేవ చాలు అంటూ ఆయనను వేడుకున్నాను నీకు ఏ కర్మలు చేయనవసరం లేకపోయినా నిత్యం కర్మలు చేస్తున్నావు నువ్వు నువ్వు జన్మరహితుడివి అయినా లోక కన్యాణార్థం జన్మలను ఎత్తుతున్నావు ఏ కోరిక లేకపోయినా ఎంతోమంది భార్యలతోటి సంసార సుఖాన్ని చేసినట్టుగా కనబడుతున్నావు గృహస్థాశ్రమాన్ని స్వీకరించవు కూడా నీ లీలలు అర్థం చేసుకోలేక పండితులు విద్వాంసులు నిన్ను అవమానిస్తుంటారు సంశయంలో పడిపోతుంటారు నీకు కాలం లేదు నీవే కాలస్వరూపుడివి సంశయరహితుడి అటువంటి నువ్వు నన్ను పిలిచి నీ సందేహాలు తీర్చుకుంటకు నా ఆలోచనలు అడిగావు ఇంతకంటే నాకు భాగ్యం ఏముంటుంది అదే నన్ను సదా సమ్మోహనపడుతుంది దేవా నీవు పరమమైన జ్ఞానమును భాగవతమనే రూపంలో బ్రహ్మకు ఉపదేశించావు అని చెప్పావు కదా ఆ జ్ఞానాన్ని మాకు కూడా మేము వినడానికి అర్హులైతే మాకు కూడా ఉపదేశించు ఆ పరమ జ్ఞానాన్ని తెలుసుకుని మేము కూడా ఈ సంసార సాగరం నుండి బయటకు వస్తాం అంటూ కృష్ణ పరమాత్మను ప్రార్థించాను నేను అంటూ విదురుడికి చెప్తున్నాడు ఉద్ధవుడు అప్పుడు కృష్ణుడు నాకు ఆ పరమమైన జ్ఞానాన్ని ఉపదేశించాడు శ్రీకృష్ణుని వలన పరమమైన తత్వజ్ఞానాన్ని ఉపదేశించబడ్డ వాడిని కృష్ణుడిని ప్రదక్షిణాపూర్వకంగా నమస్కరించి ఆయన విడవలేక విడవలేక విడిచిపెట్టి భద్రిక ఆశ్రమానికి పోతూ ఇక్కడికి వచ్చాను అంటూ ఉద్ధవుడు విదురుడితోటి పాండవుల వృత్తాంతం కృష్ణుని వృత్తాంతం ఆయన లీలలు ఇవన్నీ గుర్తు తెచ్చుకుని తన్మయత్వంతో ఆయనకి వివరంగా చెప్పాడన్నమాట కురువంశం అంతా భారత యుద్ధంలో సర్వనాశనం అయిపోయిందని తెలుసుకున్న విధుడు దుఃఖంతో కుమిరిపోయాడు తర్వాత ఉద్ధవుడితోటి ఇలా అన్నాడేమని విరోధి

విన్నానికి నేను అర్హుడు అని నీకు తెలిస్తే కృష్ణపరమాత్మ నీకు ఉపదేశించిన పరమాత్మ తత్వాన్ని నాకూడా ఉపదేశించు భగవద్భక్తుడవి నేను నీకు సేవకుణ్ణి సేవకుల కోరికలు తీర్చడం భక్తుల ధర్మం కదా అందుకే కదా భగవద్భక్తులు భూలోకంలో సంచరిస్తూ భగవంతుడిని సేవకుల ప్రయోజనమును కాపాడుతూ ఉంటారు అంటూ విన్నవెంచుకున్నా విదురుడు అప్పుడు ఉద్ధవుడు మైత్రేయుడిని కలుసుకో నువ్వు ఆయన నీకు తత్వజ్ఞానాన్ని గురించి చెప్తారు అంటూ విధుడికి చెప్పి అక్కడి నుంచి నిష్క్రమించాడు విదురుడికి మైత్రేయుడు చెప్పిన తత్వజ్ఞానం ఏమిటో మనం వచ్చే గదిలో తెలుసుకుందాం